సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బాగారెడ్డి స్టేడియంలో పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రాం భరతనాట్యం ప్రదర్శన జరిగింది. జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ డి దుర్గా ప్రసాద్, జుడిషియల్ జూనియర్ జడ్జ్ శ్రీమతి అనుష ఆధ్వర్యంలో టూకేరన్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్కూల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. జరిగింది టూకే రన్ అనే ఒక జహీరాబాద్లో మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. అది సీనియర్ జడ్జ్ మన దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జహీరాబాద్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆనరబుల్ శ్రీ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ పాపిరెడ్డి గారి డైరెక్షన్స్ లో ఇక్కడ మన బాగారెడ్డి స్టేడియంలో టూకే రన్ నిర్వహించడం జరిగింది. దీని నిమిత్తము మన జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న స్కూల్ విద్యార్థులందరూ దగ్గర దగ్గర 3000 మంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. పాన్ ఇండియా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ తెలియపరచాలని చెప్పేసి, అది రేపటి పౌరులైన విద్యార్థుల చేత తెలియపరచాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో కల్చరల్ ఈవెంట్స్, అలానే సర్టిఫికేట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము, ప్లస్ సంఘమిత్ర స్కూలు, ప్లస్ గాయత్రి కాలేజ్, ఆచార్య కాలేజ్ అండ్ మిగతా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ తరఫున కూడా 3000 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. సో జహీరాబాద్లో ఉన్న ప్రజలందరూ చట్టాలపైన అవగాహన కల్పించుకొని, వాటి గురించి తెలుసుకొని, భవిష్యత్తులో చట్టాలను అతిక్రమించకుండా రూల్స్ ప్రకారం మన జీవితం కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ పిల్లలందరూ మన జహీరాబాద్ మొత్తానికి ఒక స్లోగన్ లాగా, ఒక కాల్ లాగా చేశారు ఈరోజు. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే కనుక, ప్రతి ఒక్కరు చట్టాల గురించి అవగాహన కల్పించుకోవాలి, చట్టాన్ని తెలుసుకోవాలి, చట్టాన్ని పాటించాల్సింది. అది మన బాధ్యత, మన రాజ్యాంగం మనకు చెప్పిన బాధ్యత, మనం నిర్వర్తించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ చట్టాల మీద అవగాహన కల్పించుకోవాలన్న ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ.